టు సుమా స్వీట్ హోమ్ మీ అందరికీ ఫస్ట్ అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు వచ్చేసి మా ఇంట్లో శ్రీరామనవమి ఫెస్టివల్తో పాటు ఇంకొక ఫెస్టివల్ కూడా ఉందండి అదేంటంటే మా ఉమేష్ బర్త్డే అండి బర్త్డే అంటే పుట్టినరోజు పండగ అంటాం కదా సో నేను అందుకనే అలా చెప్పాను ఈరోజు సెలబ్రేషన్స్ నేను ఎలా చేసుకుంటాను అనేది మీరు మీతో షేర్ చేస్తున్నాను చూసేద్దామా ఫస్ట్ అయితే నేను పానకం చేయడం కోసము ఒక గ్లాస్లో వాటర్ తీసుకున్నాను అందులో నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం వేసానండి క్వాంటిటీని బట్టి తీసుకోవాలి వాటర్ని బట్టి బెల్లము నేను వచ్చి ఇంత క్వాంటిటీకి ఒక గ్లాస్కి చేస్తున్నాను అందులో దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి నేను మిరియాలు యాడ్ చేస్తున్నాను ఇందులో మిరియాలని నాలుగైదు కడిగి ఇందులో యాడ్ చేశానండి డైరెక్ట్గా మిరియాల గింజలు కాకుండా మీరు లైట్గా పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి బెల్లం కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి కలర్ని బట్టి బెల్లం సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది ఫస్ట్ అయితే మనము వడపప్పు కోసము నేను పెసరపప్పుని ఫోర్ అవర్స్ ముందు నానబెట్టి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ప్రసాదం కోసము నైవేద్యం ప్లేటే తీసేసుకున్నాను డైరెక్ట్గా ఆ ప్లేట్లోనే నేను ఈ పెసరపప్పుని ఎంత కావాలో అంత తీసుకొని మిక్స్ చేస్తున్నాను నేను ఈ వడపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి ప్లేట్ని కాకుండా నేను కొద్దిగా మిక్స్ చేస్తున్నాను మీరు చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇందులో క్యారెట్ తురుము వేయాలండి క్వాంటిటీని బట్టి వేసుకోవాలి నేను ఇంత క్వాంటిటీకి ఇంత క్యారెట్ తురుము వేసాను అలాగే ఇది వచ్చేసి మామిడికాయ తురుమండి మామిడికాయని కూడా బాగా తురుమి పక్కకు పెట్టుకున్నాను నేను క్యారెట్ మామిడికాయ తురుము చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వడపప్పు లైట్గా సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మా ఇంట్లో అయితే ఈ విధంగా మేము వడపప్పు అలాగే పానకం చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి పూజ చేసేసామండి చూసారా నేను ఈ విధంగా డెకరేట్ చేసుకున్నాను చాలా కలగా ఉంది ఇక్కడ వచ్చేసి మా బర్త్డే బాబు దేవుడికి దండం పెట్టేసుకుంటున్నాడు అండ్ ఇక్కడ వచ్చేసి మేము మా వారు కొబ్బరికాయ కొట్టేశారు నేను వచ్చేసి హారతిత్తాను మా పిల్లలు ఫస్ట్ తీసుకుంటున్నారు హారతి అండ్ బర్త్డే బాబు కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాము నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం తీసుకున్నాము హారతి తీసుకొని దండం పెట్టుకున్నాము ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్లో దండం పెట్టుకుంటున్నానండి పిల్లలు అంతసేపు వెయిట్ చేయలేరు కదా వాళ్ళకి టైం పడుతుంది అని వెయిట్ చేయాలి అని అంటారు అందుకనే ఫస్ట్ వాళ్ళకి హారతి ఇచ్చేసి తర్వాత నేను తీసుకొని నెమ్మదిగా దండం పెట్టుకొని బయటకు వస్తాను అందుకనే లాస్ట్లో తీసుకుంటాను నేను హారతి మా పిల్లలు అంతసేపు వెయిట్ చేయలేరు నేనే మేమే కాదండి మా ఇంట్లో మా అత్తయ్య మామయ్య కూడా ఉంటారు వాళ్ళు కూడా అందరం తీసుకున్నాం హారతి అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మామయ్య అండి ఉమేష్ వచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నాడు ఇప్పుడు వచ్చేసి ఫొటోస్ తీస్తున్నాము అలాగే నా దగ్గర వాళ్ళ డాడీ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నాడు ఉమేష్ అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి టిఫిన్ టైం అయిపోయిందండి అప్పటికే ఉమేష్ గోలు గోలు చేసేస్తున్నాడు బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయిందని పోనీ తినేసే అంటే పూజ అయ్యేంత వరకు తిననని చెప్పి కూర్చున్నాడు ఇప్పుడు వచ్చేసి నేను కారం దోశలు వేస్తున్నానండి కారం కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర సో అదే పోపు పెట్టేసుకున్నాను అందులో వచ్చేసి మిక్స్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అండి ఇది ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకొని నేను మిక్సీ పట్టుకున్నాను ఇట్లా గ్రైండ్ చేసుకున్నాను చూసారా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి చేసేసుకొని అందులో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాను తగినంత నెక్స్ట్ వచ్చేసి కారం కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ మనము మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఇది వచ్చేసి మనం కారం దోశకి కారం దోశ పైన కారం అని వేస్తాం కదా అదే అండి ఈ పేస్ట్ వచ్చేసి ఈ ఈ కర్రీ వచ్చేసి దానికోసమే వచ్చేసి మొత్తం మిక్స్ చేసుకొని కొద్దిసేపు హై ఫ్లేమ్ మీద మనం అటు ఇటు మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మనము రోస్ట్ చేసుకోవాలండి లైట్గా ఇలా గెరెటతో తిప్పుతుంటే అంటే పచ్చివాసన ఆనియన్ కురిన పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి కరివేపాకు ముందే వేసుకోవాలి నేను హడావిడికి నెక్స్ట్ వేసుకున్నానండి అంతే అంటే లేట్ అయిపోతుందని చెప్పి హడావిడికి వేయలేదు అందులో వీడియోస్ కూడా స్టార్ట్ చేశాం కదా హడావిడి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కారం కూడా వేశానండి కొద్దిగా ఆనియన్ మీద మనకి కారం అనేది రెడ్గా కనిపించట్లేదు అంటే మనకి లైట్గా ఉందని అర్థమవుతుంది అందుకని మరికొద్దిగా కారం అనేది యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను వాటర్ అంతా పోయి మనకి ఆనియన్ మాత్రమే మంచిగా ఫ్రై అయ్యేంతవరకు ఉంచితే చాలండి అది మీడియం ఫ్లేమ్ మీద ఉంచితే సరిపోతుంది కారం రెడీ అయిపోయినట్లే ఇప్పుడు వచ్చేసి నేను పల్లీ చట్నీ కోసము వేరు పల్లీలని ఫ్రై చేసుకొని డ్రై ఫ్రై అండి ఆయిల్ వేయలేదు పొట్టు తీసేసుకొని నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను వన్ స్పూన్ సాల్ట్ పట్టింది నాకు అలాగే మిర్చిని అలాగే ఉల్లిపాయలని రెండింటినీ లైట్గా ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసేసి మిక్సీ పట్టేస్తాను డ్రైగానే పట్టాను తర్వాత వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చింతపండు కూడా నానబెట్టిన చింతపండు కూడా వేసేసి మిక్సీ పట్టేయడమే అండి ఇప్పుడు వచ్చేసి నేను చట్నీ కోసం తాలింపు పెడుతున్నానండి ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపప్పు ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు పెట్టేసుకోవాలి వచ్చేసి దోశ స్టార్ట్ చేసేసానండి పెంకు బాగా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు దోశలు వేయడం స్టార్ట్ చేసేసాను దోశ వేసాక ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి కారం దోశకి అందులో దోశకి ఆ టేస్ట్ రావాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది పిల్లలకి కదా అందుకని నేను కొద్దిగా ఎక్కువే వేస్తున్నాను పెద్దవాళ్ళకైతే కొద్దిగా తగ్గించుకోండి టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఆయిల్ పిల్లలకి కంటే పెద్దవాళ్ళకి కొద్దిగా తక్కువ వేసుకుంటే బెటర్ ఇప్పుడు వచ్చేసి ఆనియన్ పేస్ట్ అదే రెడ్ కారం చట్నీ వేస్తున్నానండి దీని మీద ఏదైనా అనుకోవచ్చు మేము వచ్చేసి ఆనియన్ కారం అంటాము ఉల్లిపాయ కారం అంటాము మీరు వచ్చేసి రెడ్ చట్నీ అని కూడా పెట్టుకోవచ్చు పేరు ఇది ప్లెయిన్ దోశలకు కూడా బాగుంటుందండి ఇలా రాయకపోయినా కూడా డైరెక్ట్గా దోశ మీద కూడా తినచ్చు ఇప్పుడు వచ్చేసి వన్ సైడే కాల్చాలండి దోశని డబల్ సైడ్ కాల్చాల్సిన అవసరం లేదు వెంటనే నేను దోశను ఫోల్డ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటాను ఇదండి మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఈరోజు పండగ రోజు అలాగే మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్ కదా సో ఆ అబ్బాయికి ఇష్టమైన ఉమేష్కి ఇష్టమైన దోశలే వేసాము క్రిస్పీగా కారం దోశలు చాలా టేస్టీగా ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు నెక్స్ట్ వచ్చేసి వన్ అవర్ రెస్ట్ తీసుకున్నామండి వన్ అవర్ రెస్ట్ తర్వాత ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను నేను మీకు చూపించేది ఆలు ఫ్రై అండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలకైతే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ఫ్రైని ఆలు ఫ్రై అందరికీ మ్యాక్సిమం ఇష్టంగా ఉంటుంది కదా నేను చేసే ఫ్రైని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి నేను ఆలుని కట్ చేసి ఒకసారి వాటర్లో కడిగి నెక్స్ట్ వాటర్లో ఉప్పేసి పక్కకు పెట్టుకున్నానండి బ్లాక్గా అవ్వకుండా కడాయిలో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కగానే పోపు పెట్టేసాను పోపు దినుసులు వేసాను అలాగే ఒక ఆనియన్ కట్ చేసి వేసాను ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా ఆలు వేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి అన్ని ముక్కలు వేసేసిన తర్వాత నేను పసుపు యాడ్ చేస్తున్నానండి పసుపు హాఫ్ టీ స్పూన్ పట్టింది నాకు అలాగే సాల్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇందులోకి వేసేసి మనం ఒకసారి కింది నుంచి పైకి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము గరిటతో వెడల్పుగా ఉన్న గెరిటెట హస్తము లేదంటే అట్ల కాడో ఏదో ఒకటి ఇలాంటి గెరిట తీసుకొని పైనుంచి కిందికి కింది నుంచి పైకి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే పసుపు సాల్ట్ మొత్తం అన్ని పీసులకి పడుతుంది ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇలా మిక్స్ చేసుకోవచ్చు మళ్ళీ మళ్ళీ చేయాలంటే ఆలు మొత్తం విరిగిపోతుంది అంటే తొందరగా ఉడికిపోతుంది కదా ఫ్రై అయిపోతుంది అందుకని ఈ టైంలోనే మనం బాగా మిక్స్ చేసేసుకుంటే సాల్ట్ పసుపు రెండు ఈవెన్గా పడతాయి నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో పోప్ పెట్టుకున్నాను కానీ నాకు ఎక్కువగా జీలకర్ర అనేది కనిపించలేదు అందుకని ఇప్పుడు నేను ఎక్స్ట్రా జీలకర్ర ప్లెయిన్ జీలకర్ర మాత్రం యాడ్ చేస్తున్నాను ఆలూలో కొద్దిగా ఎక్కువే వేస్తాను నేను జీలకర్ర మన ఫ్రై అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది కదండి సో అందుకని ఇప్పుడు యాడ్ చేసుకున్నాను ముందు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తర్వాత కూడా యాడ్ చేస్తుంటాను అలాగే కరివేపాకు కూడా వేస్తాను ఫ్రై ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఇప్పటి నుంచి మనకి టైం పడుతుంది ఫ్రై అవ్వడం కోసము వేసి ఒకసారి మిక్స్చర్ ఇప్పుడు వచ్చేసి మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే కింద నుంచి మనకి మంచిగా రోస్ట్ అయిన ఆలు ఫ్రై కనిపిస్తుందండి చూసారా గ్రేటర్ తో నేను కింద నుంచి తీస్తున్నా ఇంకా ఆయిల్ అలాగే ఉంది కడ ఎప్పుడు మందంగా ఉండాలండి ఫ్రై చేసుకోవాలంటే అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది మూత పెట్టి త్రీ మినిట్స్ మనము సిమ్ లో ఉంచితే మూత వల్ల మనకి ఆవిరికి మగ్గుతాయండి ఆలు ఫ్రై అనేది ఇప్పుడు వచ్చేసి బాగా మగ్గిపోయాయి కదా మనము ఆలునికి గరిటతో కట్ చేసి చూస్తే ఉడికాయ లేదా అనేది తెలిసిపోతుంది అప్పుడు మనము లాస్ట్ ఫైనల్గా కార పౌడరు అలాగే కొబ్బరి పౌడరు యాడ్ చేసేసి ఇప్పుడు కూడా ఫస్ట్లో మనం ఎలా చేసాం కింది నుంచి పైకి పైనుంచి కిందికి మిక్స్ చేస్తే మంచి రోస్ట్ అయినా ఆలు ఫ్రై మనకి రెడీ అయిపోతుందండి అని ఉడకలేదని కాదు ఆవిరికి బాగా ఉడికి ఉంటుంది పర్ఫెక్ట్గా ఆలు ఫ్రై మనకి రెడీ అయిపోతుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ పండగ స్పెషల్ పులిహోర లెమన్ పులిహోర అండి నిమ్మకాయ పులిహోర అలాగే మంచి కాంబినేషన్ పులిహోరకి ఆలు ఫ్రై చేశాను ఇవి రెండు ఉంటే మా పిల్లలు చాలు ఇష్టంగా తినేస్తారండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి రోటి పచ్చడి అనుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకున్నాం మేము ఈరోజు ఫెస్టివల్ అలాగే మా అబ్బాయి బర్త్డే ఈవినింగ్ సెలబ్రేషన్ అనేది ఉంటుంది కేక్ కటింగ్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో లంచ్ ఇదే అండి మా ఇంట్లో లంచ్ అందరం కలిసి హ్యాపీగా భోంచేసేసాము పండగ రోజు ఈవినింగ్ బ్లాక్ వచ్చేసి కేక్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బా బాయ్